మీకు నైరుతి సౌత్ ఇలాంటివన్నీ ఎత్తుగా ఉండి పడమర ఎత్తుగా ఉన్నా పర్వాలేదు కానీ ఈశాన్యం మూలం వచ్చేసరికి కొంచెం కిందకు ఉండాలి ప్రతి ఇంట్లో అలా గొంత పెట్టడం వీలు అవ్వదు కాబట్టి దాంట్లో మనం నీళ్ళని నింపి పెడుతూ ఉంటాం ఒక సంపుని అక్కడ తయారు చేస్తాము లేదంటే ఇప్పుడు మనకి డ్రైన్ సిస్టమ్స్ మనకి వాటర్ కోసం అని అక్కడ స్టోరేజ్ కోసం అని అంటే ల్యాండ్ స్టోరేజ్ కోసం అని పెడుతున్నారు కదా దానికి కూడా అది కూడా పెట్టచ్చు అనమాట మనం అట్లా ఇవి పెట్టడం వల్ల ఏంటి అని అంటే కనుక మనం అక్కడ ఆ లోతుని క్రియేట్ చేస్తున్నాము తద్వారా అది లోతుగా ఉంటే కనుక మనకు అన్ని లోతైపోతాయేమో కాదు అది లోతుగా ఉండడం వల్ల భగవద్ ఆరాధన సరిగా ఉంటుంది భగవంతుడి యొక్క శక్తి బాగుంటుంది అని అంటే భగవంతుడి యొక్క శక్తి అంటే మళ్ళీ మీరు నేను పూజ చేయాలా లేకపోతే నేను ఈ క్యాస్ట్ వాడిని నేను ఆ మతం వాడిని ఇలా అనుకునే కంటే మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగా వస్తాయి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు పాతకాలంలో నూతులు కూడా ఇంట్లో ఈశాన్య మూలు ఉండేవి అంటే పెరట్లో ఈశాన్యం మూలు ఉండేవి అయితే ఈ బావిలో వెళ్ళి నీళ్ళు చేదుకోవడం ఇలాంటి సిస్టమ్ మనకి ఇవాళ లేదు అన్నీ మోటార్లు వచ్చేసాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సంపు ద్వారా మన నీళ్ళని స్టోరేజ్ చేస్తున్నాం ఇలాంటి వాటిలన్నిటికీ ఇదొకటి మేము సంపు కూడా పెట్టలేమండి నెక్స్ట్ ఏం చేయగలుగుతాం అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు సంపుని తీసుకొచ్చి ఈస్ట్లో మధ్యలో పెట్టాము నార్త్లో మధ్యలో పెట్టాము ఎక్కడో పెట్టం అలాంటి పరిస్థితిలో ఏంటి అని అంటే కనుక మీరు అక్కడ ఒక చిన్న తొట్టిని ఏర్పాటు చేయడం కొంచెం డిగ్ చేసి అక్కడ ఒక తొట్టిని ఏర్పాటు చేసి దాంట్లో కొంచెం నాచు వేసేసి తామర పూలని తామర పూల మొక్కలు వస్తున్నాయి కదండి ఇప్పుడు అలాంటివన్నీ పెట్టడం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒక తాబేలు వదిలేయడం నీకు చక్కటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీరు మనం ఏం చేసినా ఐశ్వర్య ఐశ్వర్యమే కదండి ఐశ్వర్యము కీర్తి ఆయుషు ఆరోగ్యం ఈ నాలుగు ప్రధాన పాత్రలు మన జీవితంలో కాబట్టి ఈ ప్రధాన పాత్రలన్నీ పోషించబడతాయి పోషించే శక్తి మహాలక్ష్మి కాబట్టి ఆ శక్తి సంతృష్టి చెంది మనల్ని పోషిస్తుంది అందుకని అక్కడ ఇలా పెట్టడం ఇలా కూడా నాతో అవదండి నేను ఇది చేయలేను ఇంకోటి ఏదన్నా చెప్పండి అంటే గనక ఆ స్థానాన్ని ఎప్పుడూ శుచిగా వదిలేయడం ఒక ముగ్గేసి ఆ ప్లేస్ లో ఒక దీపం పెట్టడం మాకు దీపం పెట్టే లేదు కొంతమంది అగ్నిని ఆరాధన చేయరు ఈ అగ్నిని ఆరాధన చేయని వాళ్ళకి ఏంటి అని అంటే కనుక అక్కడ వాళ్ళకి సంబంధించింది ఏదో ఇప్పుడు జైనిజం ఉంది వాళ్ళు ఎప్పుడూ అగ్ని ఆరాధన చేయరు సో వాళ్ళంతా ఏం చేయొచ్చు అని అంటే కనుక వాళ్ళ గురువుల యొక్క వాళ్ళకి దే భగవంతుడు అంటే ఎవరు జైన్ మాంసే అనమాట వాళ్ళని కూర్చోపెట్టి అక్కడ వాళ్ళు ఒక చిన్న స్టాచ్యూస్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కాకపోతే తులసి కోటని ఏర్పాటు చేసుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం తులసి కోట తులసి కోటని ఎవరైనా ఆరాధన చేస్తారు అలాగే మనకి దేవతా వృక్షాలు అనేకం ఉన్నాయి ఈ దేవతా వృక్షాలు అనేకం ఉంటే మనం వృక్షాలని ఇంట్లో పెట్టుకోకూడదు కాబట్టి మనం మొక్కలు పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టుకునే వాటిల్లో మళ్ళీ ముళ్ళ మొక్కలు ఉండకూడదు అందుకని మనకి తులసి చెట్టుని అక్కడ పెట్టుకుని ఆరాధన చేయడం తద్వారా ఏమవుతుంది అక్కడ చొప్పులో లేరు మూత్ర విసర్జన చేయరు ఎలా పడితే అలా వెళ్ళరు ఆ ప్లేస్కి ఒక నియమము ఒక శుచి పాటిస్తారు తద్వారా మీ ఇంట్లో మళ్ళీ ఐశ్వర్య ప్రాప్తి చైతన్య ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయి అనమాట అందుకని ఈశాన్యం అనేది పరమ పవిత్రమైన స్థానంగా మనం భావిస్తాం కాబట్టి అది పరమ పవిత్రంగా ఉంచుకుంటే మీకు అంతా బాగుంటుంది వాస్తు పురుషుడి యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది ఆయన ముఖభాగం అక్కడ ఉంటుంది ఆయన ముఖభాగంలో మనం ఇంకా ఇలాంటివి ఇలాంటివి అన్నీ చేశారనుకోండి ఏమవుతుంది ఇంకా ఆ ఇంటి వాడు దుర్గతి చెందుతాడు వాడు ఏ విధంగానూ కోలుకోలేకపోతాడు అలాంటి వాస్తులు కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే ఆ స్థానంలో బాత్రూమ్లు పెట్టేసుకుంటారు అది వాడు ఏ విధంగానూ వాడు పైకి రాలేకపోతూ ఉంటారు వాడి ఇంకేం చేయగలుగుతాడు దాన్ని స్టోర్ రూమ్ చేసుకోలేడు దేవాలయం ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్ని రోజులు బాత్రూమ్గా వాడింది దేవతాగృహంగా చేయలేడు తులసి చెట్టును పెట్టలేడు ఏం చేయగలుగుతాడు అంటే కనుక మొత్తం అమ్మి బయటికి వెళ్ళగలుగుతాడు అంటే వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగట్టే స్థితి ఆ స్థానం కల్పిస్తుంది అది శుచిగా ఉంటేనేమో వాడు అన్ని విధాలుగా ఐశ్వర్యవంతుడు అవుతాడు అది సరిగా లేకపోతే ఇలాంటి స్థితి కల్పిస్తుంది అయితే మనకి ప్రతి దిక్కు అంతే ఇంపార్టెంట్ ఇంట్లో అయినా ఆఫీస్లో మళ్ళీ ఆఫీస్లోకి వచ్చేసరికి కమర్షియల్ సైట్స్ మీరు టీవీ స్టూడియోస్ తీసుకోవచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసెస్ తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకోవచ్చు ఆ స్థానంలో మేము బొమ్మలు దేవుడు పెడితే కనుక మా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు మళ్ళీ కొనుక్కోరు మీరు ఏదో అంటే అందుకని మా ఏం చేయాలి అని అంటారు అలాంటప్పుడు వాళ్ళు ఒక దీపం పెట్టి వదిలేడు ఆ స్థానంలో ఎవరు వెళ్లకుండా ఒక దీపం ఒక టేబుల్ పెట్టేసేసి ఒక దీపం పెడితే ఆ దీపం వెలుగు వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అది ఒక ఆధారం మళ్ళీ ఆ దీపం ఎటువైపు చూడాలి అది ఈశాన్యందుకునే చూడాలి అంటే ఈ మూల ఎలా ఉందో ఈ మూలనే చూడాలి దీపం ఇంకా మళ్ళీ మనుషులను ఇంకో చోటనో ఇంకో చోటనో చూడటం కాదు వాస్తు శాస్త్ర ప్రకారం ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే అనిష్టాలు తొలగించబడతాయి వీడికి వ్యాపార అభివృద్ధి లభిస్తుంది తొందరగా వీడు సెటిల్ అవుతాడు జీవితంలో అది ఒకటి చేయొచ్చు ఇంకోటి రాళ్ళ ఉప్పేసి చాలా మంది ఈశాన్యంలో దీపాలు పెడతారు అది చేయకూడదు మనకి అది అమ్మవారి ముందు చేస్తే మంచిది అమ్మవారి ముందు కాకుండా తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టేసాం అయిపోయిందని అనుకుంటారు ఈశాన్యంలో కొన్ని రకాల దీపాలు పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ చేయకూడదు ఈశాన్యంలో పెడితే మామూలుగా మీరు నువ్వులు నూనె కొబ్బరి నూనెతోటో అయితే శ్రేష్టము మొట్టమొదటి శ్రేష్టము దాని తర్వాత ఇంకే వేసుకున్నా అధమ స్థితిలోకి వెళ్తూ ఉంటాం మనము అయితే నువ్వుల అయితే కనుక ఏ రకమైన దోషాలు మీకు అంటావు అని చెప్పి చాలా మంది నువ్వుల నూనెతో పెడుతూ ఉంటారు శనివారం పెట్టకూడదు అనుకుంటారు శనికి నువ్వులు ప్రాధాన్యం కాబట్టి శనివారం పెట్టడమే చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని దీపారాధన ద్వారా కూడా దాన్ని మనము ఉత్తేజపరచచ్చు ఆ స్థానంలో జరిగిన వీక్నెస్ ఏదైతే ఉందో మనం ఏదైతే కి తీసుకెళ్లామో ఆ పరిస్థితిని మనం ఉన్నతి వైపు తీసుకెళ్ళవచ్చు ఎగ్జాల్టెడ్గా చేసుకోవచ్చు ఎగ్జాల్టెడ్గా చేసుకోవడం వల్ల మనకే ఉపయోగం అందుకని ఆ ప్లేస్లో ఏ విధమైన కచరా ఇంట్లో ఉన్నవి తీసుకెళ్ళి మూటలు కట్టేసేసి కబ్బోర్లు పెట్టేసేసి ఇలాంటివన్నీ ఈశాన్యంలో ఏ విధమైన బరువు ఉండకూడదు భగవంతుడు అనే బరువు తప్ప ఏ బరువు ఉండకూడదు అది ఏ ఆచారం వాళ్ళకైనా పుస్తకాలు పెట్టుకున్నాం కదా ర్యాక్ పెట్టి అది పర్వాలేదు కదండి దేవుడు పుస్తకాలే కదా అంటారు కొంత అది కూడా పనికిరాదు ఆ స్థానం చక్కగా ఫ్రీగా ఓపెన్గా ఉండాలి చాలా సంతోషమ్మా చాలా వ్యవహరించారు నమస్కారం